తెలంగాణ కొత్త సచివాలయం నిర్మాణంపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఉన్నతాధికారులు, ఆర్కిటెక్టులు పాల్గొన్నారు. త్వరలో నిర్మాణానికి టెండర్లు పిలిచే అవకాశం ఉంది. హైదరాబాద్ ను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతామని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సనత్ నగర్ లోని 4 లైన్ల రైల్వే అండర్బ్రిడ్జ్ పనులను ఆయన భూమి పూజ చేశారు. కా హైదరాబాద్ లో శరవేగంగా అభివృద్ది పనులు జరుగుతున్నాయన్నారు. పూజ్య లిస్టు పాలించే ఫెడరల్ స్టేట్ గా ఏపీ ఉందని మాజీ మంత్రి యనమల అన్నారు. ఎస్సీసీగా నిమ్మగడ్డ రమేష్ నియామకంలో తాత్సారం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. ఏపీలో అధికార పరిధి అతిక్రమణ జరుగుతుందన్నారు. జగన్ ప్రభుత్వంలో దళితులపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయని విమర్శించారు మాజీ మంత్రి చినరాజప్ప. దళిత సామాజిక వర్గాన్ని అణగదొక్కాలనేది ప్రభుత్వ ధ్యేయంగా ఉందన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆరోపించారు. మహనీయుల ఆశయాలకు వ్యతిరేకంగా సీఎం జగన్ పాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి కళా వెంకట్రావు. రాష్ట్రంలో దళితుల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని ఎస్పీ కార్పొరేషన్ను నిర్వీర్యం చేశారన్నారు. ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోవడంపై నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆందోళన వ్యక్తం చేశారు. కరోనాతో సహజీవనం అన్న మీ మాటల్లో ఉద్దేశం ప్రజల్లోకి వేరే రకంగా వెళ్తుందని సీఎం జగన్ ను ఉద్దేశించి అన్నారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలని ఆయన సూచించారు. జగన్ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత తులసిరెడ్డి విమర్శలు గుప్పించారు. అమ్మడం, అప్పు చేయడం, అధిక పన్నులు వేయడం, ఇదే జగన్ త్రిసూత్ర పాలన అంటూ విమర్శించారు. స్టోల్ ఏపీ అనే పేరు పెడితే బాగుండేది అని ఎద్దేవా చేశారు. మూడు రాజధానులకు నిరసనగా రైతులకు సంఘీభావంగా కుటుంబ సభ్యులతో కలిసి వరి నాట్లు వేశారు కాంగ్రెస్ పార్టీ మహిళా నేత పద్మశ్రీ. ముఖ్యమంత్రి జగన్ మనసు మారాలని నేల తల్లికి భూమి పూజలు చేశారు శంకర పద్మశ్రీ. తమ బిడ్డల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు కోసం రైతులు 33,000 ఎకరాలు రాజధాని నిర్మాణ కోసం ఇచ్చారన్నారు. రాజధాని మార్పు రాజ్యాంగ విరుద్ధమంటూ అనంతపురం ఎమ్మెల్యే కదిరిలో నిరాహార దీక్ష చేపట్టారు. ఒక వైసీపీ ప్రభుత్వం మొండిగా వెళ్తుందని అమరావతి పరిరక్షణ సమితి ఆగ్రహం వ్యక్తం చేసింది. కిరణ్ ను అత్యంత కిరాతకంగా చంపిన చీరాల ఎస్ఐ విజయ్ కుమార్ ను ఉద్యోగం నుంచి తొలగించాలని బాధితుడు తండ్రి డిమాండ్ చేశాడు. ఘటన జరిగిన రోజు రెండో పట్టణ పోలీస్ స్టేషన్ కు వెళ్లగా అప్పటికే కిరణ్ ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక ఎస్ఐ కొట్టడం వల్లే కిరణ్ చనిపోయినట్లు తెలిపాడు. ప్రకాశం జిల్లా చీరాల టూటౌన్ ఎస్ఐ దాడిలో గాయపడి మృతి చెందిన దళిత యువకుడు కిరణ్ కుమార్ సోదరి ఆందోళన చేపట్టారు. ఎస్ఐ విజయ్ కుమార్ పై సెక్షన్ 302 హత్యానేరం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టాలన్నారు. మనుగూరులో కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ఆక్రమణ జరుగుతుందంటూ ఆ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. ఈ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకునేందుకు రేగా కాంతారావు యత్నిస్తున్నారని ఆరోపించారు. ఏపీలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజువారీ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఒక్కరోజులో ఏకంగా 10,000 కేసులు నమోదయ్యాయి. లెక్కకు మించి నమోదవుతున్న కరోనా కేసులతో జనం భయపడిపోతున్నారు. తెలంగాణలో కరోనా ఉధృతి రోజురోజుకు పెరుగుతోంది. 24 గంటల్లో 1,764 కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో కరోనా కేసులు 58,906 చేరాయి. 24 గంటల్లో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ కోటి కమాండ్ కంట్రోల్ రూమ్ లో మొబైల్ టెస్టింగ్ ల్యాబ్ ను మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. అనంతరం కోవిడ్ పరీక్షల సంచార వాహనాన్ని పరిశీలించారు. ఈ మొబైల్ ల్యాబ్ లో ఒకేసారి 10 మంది నుంచి నమూనాలు తీసుకునే అవకాశం ఉందన్నారు. తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం పెద్దపట్నం గ్రామంలో ఓ కూరగాయల వ్యాపారి కుటుంబంలోని 11 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ కుటుంబాన్ని హోం క్వారంటైన్ లో ఉండమని అధికారులు సూచించారు. అయితే కరోనా పాజిటివ్ గా నిర్ధారణ జరిగి 5 రోజులు దాటినా అధికారులెవరూ తమను పట్టించుకోలేదని, కనీసం మందులు కూడా ఇవ్వలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిలో కరోనా పాజిటివ్ అని తేలిన వ్యక్తుల్లో కొందరు ఆసుపత్రిలో చేరకుండా తప్పించుకు తిరుగుతున్నారు. కరోనా టెస్ట్ కోసం శాంపిల్స్ ఇచ్చే సమయంలో కొంతమంది రాంగ్ ఫోన్ నెంబర్లు, తప్పుడు అడ్రస్లు ఇచ్చి అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారు. 236 మంది కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు అధికారులు.
హైదరాబాద్ లోని దక్కన్ ఆసుపత్రిలో కరోనాకు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఓ వ్యక్తి చనిపోయాడు. అయితే ఆసుపత్రి యాజమాన్యం సత్యనారాయణకు ట్రీట్మెంట్ చేసినందుకు 18 లక్షల రూపాయల బిల్లు వేసింది. ఇప్పటికే 9 లక్షలు కట్టించుకున్న దక్కన్ ఆసుపత్రి యాజమాన్యం మరో 9 లక్షలు చెల్లిస్తే గాని సత్యనారాయణ మృతదేహం అప్పగించేది లేదని కుటుంబ సభ్యులను బెదిరించింది. నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ముందు కాంట్రాక్ట్ పారిశుద్ధ కార్మికులు ధర్నాకు దిగారు. కరోనా సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి విధులను నిర్వహిస్తున్నా జీతాలు చెల్లించడం లేదంటూ వారు నిరసన చేపట్టారు. గత 3 నెలలుగా జీతాలు చెల్లించడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. కరోనాతో ఉపాధి కోల్పోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలంటూ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పుష్కరఘాట్ వద్ద కళాకారులు ఆందోళనకు దిగారు. నృత్యాలతో అందరినీ అలరించిన తాము ఆర్థిక ఇబ్బందులతో నానా అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనాతో ఆలయం మూతపడి ఇబ్బందులు పడుతున్నానని 2 నెలలుగా జీతం కూడా రావడం లేదని ఓ పూజారి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన చీరాల బోస్ నగర్ లో చోటు చేసుకుంది. ఆదుకోవాలని అధికారుల్ని విన్నవించినా పట్టించుకోవడం లేదని సెల్ఫీ వీడియోలో వాపోయాడు. మాస్క్ పెట్టుకోలేదేంటని అడిగినందుకు ఓ యువకుడు మరో యువకుడిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. తీగల గుట్టపల్లిలో ఆసిఫ్ అనే యువకుడిని మాస్క్ పెట్టుకోలేదని రాకేష్ అనే వ్యక్తి ప్రశ్నించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆసిఫ్ దాడికి తెగబడ్డాడు. విశాఖ జిల్లా వి మాడుగుల మండలంలో కల్తీ విత్తనాలతో మోసపోయిన రైతులకు మద్దతుగా ఎండి ఆఫీస్ ముందు మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు నిరసన తెలిపారు. రైతు సోదరులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పాడేరు సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు గిరిజన సంఘాలు ఆందోళనకు దిగాయి. బోడవరం నుంచి విశాఖ ఏజెన్సీ మీదుగా రాజమండ్రి వరకు ప్రతిపాదిత రహదారిపై గిరిజనుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ రహదారి వల్ల తాము భూములు పొలాలు కోల్పోవలసి వస్తుందని ఆందోళనకు దిగారు. గుంటూరులో చీటీల పేరుతో డబ్బులు వసూలు చేసి బోర్డు తిప్పేసిన శ్రీ అచ్యుత చిట్ఫండ్స్ బాధితులు సంస్థ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. ప్రభుత్వం పోలీసులు తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. గద్వాల నియోజకవర్గంలో వర్షాలతో నీట మునిగిన పంటలను పరిశీలించారు ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి. గ్రామాల్లోకి వర్షపు నీరు చేరకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. జగన్ సర్కార్లో న్యాయం జరగడం లేదంటూ ఓ వ్యక్తి ఆత్మహత్యకు ప్రయత్నించడం కలకలం రేపింది. నెల్లూరు జిల్లా గూడూరులో ఈ ఘటన జరిగింది. న్యాయం జరగడం లేదని తీవ్ర ఆవేదనకు గురైన కృష్ణయ్య అనే వ్యక్తి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతం చేసింది. కడప కేంద్రంగానే విచారణ చేపట్టింది. 15 మంది అనుమానితుల జాబితాను సిద్దం చేసిన సీబీఐ వారిని ప్రశ్నిస్తోంది. తాజాగా వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శంకర్ రెడ్డిని అధికారులు ప్రశ్నించారు. నకిలీ ఇన్స్టాగ్రామ్ లో మైనర్ బాలికలను వేధిస్తున్న ఓ యువకుని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లోని మూసాపేటకు చెందిన సాయి కుమార్ అనే యువకుడు అశ్లీల వీడియోలను ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసేవాడు. కర్ణాటక నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లను చిత్తూరు జిల్లా పోలీసులు పట్టుకున్నారు. భారీ మొత్తంలో మద్యం బాటిళ్లను తరలిస్తుండగా బైరెడ్డిపల్లి మండలంలోని కైకల్ బ్రిడ్జ్ వద్ద స్వాధీనం చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఒక కారు, 2 ఆటోలు, 2 బైక్లను సీజ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగపల్లిలో పోలీసులు సోదాలు నిర్వహించారు. పలువురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఓ వ్యక్తి వద్ద నుంచి 30 జిటిలిన్ స్టిక్స్ లభించడంతో అతన్ని విచారిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో ఓ కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలింది. వింజమూరు మండలం చంద్రపడియాలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలడంతో 4 కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. తరచూ ప్రమాదాలు జరుగుతున్నా ఫ్యాక్టరీ యాజమాన్యం ప్రమాణాలు పాటించడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. కర్నూలు జిల్లా నంద్యాల మండలం చాపిరేవుల టోల్ ప్లాజా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గూడ్స్ లారీని కారు ఢీ కొట్టింది. దీంతో ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగడంతో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి సజీవ దహనమయ్యాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్లోని ఎస్ఆర్ నగర్ సీఐ మురళీకృష్ణపై ఏసీపీకి ఫిర్యాదు చేసింది నటి శ్రీసుధ. తన నుంచి సీఐ డబ్బులు వసూలు చేశారని ఆరోపించింది. శ్యామ్ కే నాయుడుపై కేసు విషయంలో డబ్బులు వసూలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొంది.
దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిని సోషల్ మీడియాలో చూపిస్తూ వారిని ఆదుకోవాలని సొమ్ము చేసుకుంటున్నా. ఇద్దరిని హైదరాబాద్ సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. దాతలు పంపిన డబ్బులను వీరు కాజేస్తున్నట్లు గుర్తించారు. అనంతపురం జిల్లా పరిగి మండలంలో రైతులు కలుపు తీయడాన్ని సైకిల్ చక్రంతో కూడిన గొర్రెలను తయారు చేసి వాడుతున్నారు. ఈ ఏడాది సమృద్దిగా వర్షాలు కురుస్తుండటంతో వ్యవసాయ పనులు మొదలు పెట్టారు. సైకిల్ గొర్రెతో ఓ మనిషి రోజుకు ఒక ఎకరా పంటలో కలుపు తీయొచ్చంటున్నారు. భారీ వర్షాల కారణంగా విశాఖ ఏజెన్సీలోని పాడేరు ఘాట్ రోడ్డుపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. వంజంగి కాంతమ్మ యూ పాయింట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. పెద్ద పెద్ద బండరాళ్లు రోడ్డుపై పడడంతో రాకపోకలు నిలిచిపోయాయి. విశాఖ జిల్లా రవికమతం మండలం కళ్యాణకోవ జలాశయం వద్ద విషాదం చోటు చేసుకుంది. బుచ్చయ్యపేటకు చెందిన అన్నాదమ్ములు ప్రమాదవశాత్తు మునిగి చనిపోయారు. తండ్రి అస్థికలు కలిపేందుకు వచ్చి ప్రాణాలు కోల్పోయారు. రాఫెల్ యుద్ద విమానాలు భారత్లో ల్యాండ్ అయ్యాయి. అంబాలా ఎయిర్ఫేస్ లో 5 విమానాలకు ఘన స్వాగతం లభించింది. భారత వాయుసేనలో ఇప్పటికే అత్యధిక సుఖోయ్, మిరాజ్, మింగ్లు ఉన్నాయి. ఇప్పుడు రాఫెల్తో రాకతో కూడా గగనతలంలో భారత బలం మరింత పటిష్టమైనట్లు కూడా అయినది. రాజస్థాన్ రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. జూలై 31న అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలన్న సీఎం ప్రతిపాదనను మళ్లీ గవర్నర్ తిరస్కరించారు. గవర్నర్తో పేల్చుకునేందుకు సీఎం సిద్ధమైనట్లు కూడా తెలుస్తోంది. కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుని నూతన విద్యా విధానానికి ఆమోదం తెలిపింది. మానవ వనరుల శాఖ పేరును విద్యా మంత్రిత్వ శాఖగా మార్పు చేసింది. ప్రస్తుత పార్లమెంటు భవనం పురాతనమైందని, దాన్ని కూల్చేస్తామని కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ను దాఖలు చేసింది. ప్రస్తుత పార్లమెంటు భవనం 100 ఏళ్ల పురాతన భవనమని, భద్రతా పరంగా చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయని కేంద్రం పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం అన్లాక్3 మార్గదర్శకాలు విడుదల చేసింది. 5 నుంచి జిమ్లు, యోగా సెంటర్లు రీఓపెన్ చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. రాత్రిపూట పూర్తిగా కర్ఫ్యూ ఎత్తివేస్తున్నట్లు మార్గదర్శకాల్లో పేర్కొంది. భారత్లో కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 40,5513 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 15,31,669 చేరింది. తమిళనాడులోని రాజ్భవన్లో కరోనా కేసులు కలకలం రేపడంతో గవర్నర్ బన్వరిలాల్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. 7 రోజుల పాటు గవర్నర్ స్వీయ నిర్బంధంలో ఉంటారని రాజ్భవన్ వర్గాలు వెల్లడించాయి. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివాసంపై ప్రభుత్వం కీలక ప్రకటన విడుదల చేసింది. వేద నిలయాన్ని స్వాధీనం చేసుకుంటూ ప్రభుత్వం గెజెట్ జారీ చేసింది. వేద నిలయాన్ని జయలలిత మెమోరియల్ గా మార్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. తమిళనాడును కుండపోట వర్షాలు ముంచెత్తుతున్నాయి. చెన్నై నగరం జలమయంగా మారిపోయింది. రోడ్లు చెరువుల్ని తలపిస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అమెరికా ప్రజలపై ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ అలకబూనారు. తమ దేశ అంటువ్యాధుల నిపుణుడు ఆంథోని కంటే తనను ప్రజలు తక్కువగా ఇష్టపడుతున్నారని అన్నారు. అసలు తానంటే ఎవరికీ ఇష్టం లేదని వ్యాఖ్యానించారు. అగ్రరాజ్యంలో కరోనా విలయ తాండవం చేస్తోంది. 24 గంటల్లో 1200 మంది మృతి చెందారు. కాలిఫోర్నియా, ఫ్లోరిడా రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో మరణాలు సంభవించాయి. ప్రధానిగా ఉన్న సమయంలో అధికారాన్ని దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు రుజువు కావడంతో మలేషియా మాజీ ప్రధాని నజీబ్కు 12 సంవత్సరాల జైలు శిక్ష పడింది. అంతేకాకుండా 210 మిలియన్ రింగెట్స్ జరిమానా కూడా విధిస్తున్నట్లు పేర్కొంది.